लक्ष्मी क्षीर समुद्र राजतनया श्रीरंग धामेश्वरी दासी भूत समस्त देव वनिता लोकैक दीपा पुरा श्रीमन् సృష్టికర్త బ్రహ్మ మొదలుకొని మానవుల దాకా అందరికీ అన్ని వేళల అడుగడుగున లక్ష్మీ కటాక్షం ఎంతో అవసరం. సిరి సంపదలను మంగళ సౌభాగ్యాలను ప్రసాదించే మహత్తర మూర్తి సర్వలోకైక జనని లక్ష్మీ అమ్మవారు. సర్వలోకేశ్వరేశ్వరి, సమస్త దేవతలకు అధిదేవత, ఋగ్యజుస్సామాది సకల వేద స్వరూపిణి, గోవిందుని హృదయేశ్వరి అయిన లక్ష్మీ అమ్మవారు దేవతలు రాక్షసులు పాలసముద్రమును చిలుకుతుండగా ఫాల్గుణ మాసం ఉత్తర నక్షత్రంలో క్షీర సముద్ర రాజ తనయ్యై పాలసముద్రం నుండి ఆవిర్భవించి శంఖ చక్ర గదాధారి అయిన జగత్సుందరాంగుడు గోవిందుని వరించి ఆశ్రయించి జగద్రక్షకుడు దయాసముద్రుడు అయిన గోవిందుని హృదయేశ్వరి అయి గోవర్ధనధారి అయిన గోవిందునితో కూడి ఒకే తత్వంగా ఒకే వస్తువుగా బ్రహ్మ రుద్రేంద్రాది సమస్త దేవతా ఋషి సంఘముల నుండి మనుష్య పర్యంతం ఆబాల గోపాలం అందరిచేత ఆరాధింపబడుతున్న జగన్మంగళ స్వరూపిణి లక్ష్మీ అమ్మవారు. సర్వదాత్రి జగన్మాత శ్రీకృష్ణ శోభాస్వరూపిణి అయిన లక్ష్మీ అమ్మవారి దివ్య భవ్య జన్మతిథి ఫాల్గుణ మాసం ఉత్తర నక్షత్రమును పురస్కరించుకుని దేవతలంతా వవర్షుః పుష్పవర్షాణి అని అమ్మవారిపై పూలవాన కురిపిస్తూ అస్తువన్ వేదమంత్రైశ్చ స్తోత్రైశ్చ వివిధైస్వనైః అని అమ్మవారిని వివిధ వేదమంత్రములతో స్తోత్రములతో కీర్తిస్తూ దేవతలందరూ అమ్మవారి చల్లని చూపులకై కళ్ళు కాయలు కాచేలా ఎదరు చూసే రోజు ఫాల్గుణ మాసం ఉత్తర నక్షత్రం. రాజ్యందేహి శ్రీయందేహి బలందేహి సురేశ్వరి కీర్తిందేహి ధనందేహి పుత్రాన్ మహ్యంచ దేహి వై కామందేహి మతిందేహి భోగాందేహి హరిప్రియే జ్ఞానందేహి చ ధర్మంచ సర్వ సౌభాగ్యమీప్సితం అంటూ సర్వాభీష్ట ప్రదాయిని అయిన లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తూ బ్రహ్మ రుద్రేంద్రాది సమస్త దేవతాగణం అమ్మవారి యొక్క దివ్య కటాక్షం కోసం ఎదరు చూసే రోజు లోకంలో పూజింపబడే దేవతలందరూ ఒక్కొక్క అనుగ్రహమును మాత్రమే భక్తులకు ఇవ్వగలరు. కానీ అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన లక్ష్మీ అమ్మవారిని ఆశ్రయిస్తే ధనం కావలసిన వారికి మహదైశ్వర్యమును, విద్య కావలసిన వారికి విద్యను, ఇలా ఒకటనే కాదు ఎవరు ఏమి కోరితే వారి వారికి సర్వము అనుగ్రహించగల మహామహిమాన్విత శక్తి లక్ష్మీ అమ్మవారు. అలాంటి జగన్మాత అయిన లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవమును పురస్కరించుకొని లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములకు సమాజంలోని ప్రతి వ్యక్తిని పాత్రులని చేయాలనే సత్సంకల్పంతో శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజయ్యర్ స్వామివారు షోడశ కళా పరిపూర్ణురాలైన లక్ష్మీ అమ్మవారికి 16 యజ్ఞపుష్పములను సమర్పించాలని సంకల్పించారు. స్వామివారు సంకల్పించిన షోడశ మహాలక్ష్మీ యాగ వ్రతదీక్ష 2000వ సంవత్సరంలో
భగవద్భాగవతాచార్య దివ్య కటాక్షంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రారంభమైంది. 2001వ సంవత్సరంలో ఏలూరు, 2002వ సంవత్సరంలో శ్రీకాకుళం, 2003వ సంవత్సరంలో హైదరాబాద్, 2004వ సంవత్సరంలో అమలాపురం, 2005వ సంవత్సరంలో సూర్యాపేట, 2006వ సంవత్సరంలో విజయనగరం, 2007వ సంవత్సరంలో రాజమండ్రి, 2008వ సంవత్సరంలో మంచిర్యాల, 2009వ సంవత్సరంలో కరీంనగర్, 2010వ సంవత్సరంలో వరంగల్, 2011వ సంవత్సరంలో పాలమూరు పట్టణములలో 12 యాగములు నిర్వహించి 13వ శ్రీమహాలక్ష్మి యాగమును 2012వ సంవత్సరంలో విశాఖపట్టణంలో కన్నుల పండుగగా నిర్వహించారు.